హలో ఎవ్రీవన్ ఇప్పుడు మనం డైరెక్షన్స్ దిక్కులు దిశలు వీటి మీద వచ్చే ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం ముందు మనం ఇటువంటి ప్రాబ్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే ఇవ్వాలనుకున్నప్పుడు ముందుగా మనం ఒక డయాగ్రామ్ తీసుకోవాలి అది మన దిక్కులు ఏవి ఏ దిక్ష ఉన్నాయని నార్త్ ఉత్తరం ఈస్ట్ తూర్పు సౌత్ దక్షిణం వెస్ట్ పడమర నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ మనం ఈ దిక్కులు దిశలు అనేవి చేసే చేయడానికంటే ముందు ఈ డయాగ్రామ్ తీసుకుంటే మనకు ఈజీగా ఇచ్చిన సమాధానం రాబట్టగలం మనకు దిక్కులు దిశలు తెలిసే ఉంటాయి కానీ కన్ఫ్యూజన్లో రైట్ రాంగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి అందుకోసం అటువంటి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి అంటే ముందు మనం ఈ డయాగ్రమ్ తీసుకోవాలి దిక్కులు నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఉత్తరం దక్షిణం తూర్పు పడమర మరి వీటి మధ్యలో ఉన్నది నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ వెస్ట్ నార్త్ నార్త్ వెస్ట్ ఓకే ఇదే మనకు తెలుగులో వచ్చేసరికి ఉత్తరం ఈశాన్యం తూర్పు ఆగ్నేయం దక్షిణం నైరుతి పశ్చిమం వాయువ్యం ఓకే కానీ మనకు ఇంగ్లీష్లో ఆన్సర్స్ ఆప్షన్స్ ఉండే ఛాన్స్ మనకు ఎగ్జామ్లో బై మెన్ బై లాంగ్వేజ్ సో తెలుగు ఇంగ్లీష్ రెండు ఉంటాయి అండ్ మోర్ ఓవర్ ఇన్ ఎగ్జామ్ పేపర్ ఆన్సర్ షీట్ని వాల్యువేల్ చేసే దిద్దేటప్పుడు వాల్యువేషన్ చేసేటప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ప్రిఫరెన్స్ ఇస్తారు అందువల్ల మనం ఇంగ్లీష్ తెచ్చుకోవడం బెటర్ ఓకే ఉన్నావు మరి ఇప్పుడు మనకి డయాగ్రామ్ వచ్చింది మరి దిక్కులు దిశలు ఏ విధంగా అడుగుతారు క్వశ్చన్స్ సో దానికోసం ముందుగా ఒక బేసిక్గా ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉంది ఫస్ట్ ఒక వ్యక్తి తన ఇంటి నుంచో స్కూల్ నుంచో ఆఫీస్ నుంచో కొన్ని డైరెక్షన్స్లో వెళ్తుండు వెళ్ళి ఒక నిర్దిష్ట ప్రదేశానికి చేరుకున్నాడు చేరుకున్నాక మరి క్వశ్చన్ ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉంది ఏ విధంగా అంటే అతను స్టార్ట్ అయిన ప్రదేశం నుంచి చూస్తే అతను చేరుకున్న ప్రదేశం ఏ డైరెక్షన్లో ఉంది ఇక్కడి నుంచి ఇది ఏ డైరెక్షన్లో ఉంది అడుగుతాడు లేదా చివరి పాయింట్ చేరుకున్న ప్రదేశం నుంచి ప్రారంభమైన ప్రదేశం ఇది ఏ దిశలో ఉంది అడుగుతాడు లేదా ఈ రెండింటి మధ్యలో దూరం ఎంత అని అడుగుతాడు సో మెయిన్గా ఈ మూడు రకాల ప్రాబ్లమ్స్ జరిగే ఛాన్స్ ఉంది సో దానికోసం మనం సాల్వ్ చేద్దాం దీనికంటే ముందు మరి డైరెక్షన్ ఉన్నాం వె కొన్ని డైరెక్షన్స్లో వెళ్తాడు అంటున్నాం మరి అతను ఏ విధంగా వెళ్తుండు మనకు సాల్వ్ కావాలి కదా ఫస్ట్ ఒక ఇక్కడ నిలబడిండు సంట హీఈస్ ఫేసింగ్ నార్త్ సైడ్ అంటే ఉత్తరానికి తిరిగి ఉన్నాడు ఉత్తరం వైపు ఉన్నప్పుడు అతడు తన రైట్ సైడ్కి మలగాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనమే అనుకుందాం ఇక్కడ మనం ఉత్తర దీక్షలో ప్రయాణం చేస్తున్నప్పుడు అంటే వైల్ ఆర్ మూవింగ్ ఇన్ నార్త్ సైడ్ నార్త్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు మనం లెఫ్ట్కి తిరగాలంటే మన లెఫ్ట్ ఇటు సైడ్ తిరగచ్చు అది రైట్ టర్న్ కావాలి అంటే ఈ విధంగా టర్న్ కావాలి ఇటు కావాలి నార్త్ సైడ్ మన కుడి వైపే అక్కడ ఉన్న వ్యక్తి కుడివైపు సౌత్ సైడ్ ఎడమ వైపు ఇటువంటి చేంజ్ ఉండదు అదే ఇప్పుడు అదే వ్యక్తి సౌత్ డైరెక్షన్లో ప్రయాణిస్తుండడు అంటే ఇటు కిందికి వస్తుండు ఇప్పుడు ఇతను తన రైట్ సైడ్ తిరగాలి అంటే హి తన్ టు హిజ్ రైట్ అంటే డైరెక్షన్లో తిరగాలి రైట్ అన్నప్పుడు మనకు న్యాచురల్గా ఇటు అనిపిస్తుంది రాంగ్ ఇటు కాదు ఇతను కిందికి వెళ్తుండు సౌత్ డైరెక్షన్లో ఉన్నప్పుడు రైట్ అంటే ఇటు నెక్స్ట్ లెఫ్ట్ అంటే ఇటు సో ఒక వ్యక్తి నార్త్ డైరెక్షన్లో ప్రయాణిస్తుండు అంటే మన డైరెక్షన్స్ మన హ్యాండ్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఈజ్ లెఫ్ట్ రైట్ సైడ్ ఈజ్ రైట్ నవ్ అదే వ్యక్తి సౌత్ డైరెక్షన్ పశ్చిమంగా వెళుతుండంటే అతన్ని లెఫ్ట్ మనకు రైట్ సైడ్ అవుద్ది అతన్ని రైట్ మనకు లెఫ్ట్ సైడ్ అవుద్ది ఈ విధంగా మనం అప్లై చేసుకోగలిగితే ఇచ్చిన క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయగలం ఓకే నెక్స్ట్ ఈస్ట్ సైడ్ అంటే తూర్పు తూర్పున వెళ్ళినా ఈ విధంగా వెళ్తూ ఉండు లెఫ్ట్ అంటే పైకి రైట్ అంటే కిందికి మనం ఆ డైరెక్షన్లో వెళ్ళినా చేంజ్ కాదు అదే వెస్ట్ సైడ్ పశ్చిమం ఇటు వెళ్తుండు లెఫ్ట్ అంటే ఇప్పుడు కిందికి ఇందాక లెఫ్ట్ అంటే పైకి ఇప్పుడు కిందికి రైట్ అంటే పైకి అంటే డైరెక్షన్ కాస్త చేంజ్ అవుద్ది సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే నార్త్ సైడ్ ఈస్ట్ సైడ్ వైల్ వి ఆర్ మూవింగ్ అంటే ఉత్తరం తూర్పు దిశలలో వెళ్తున్నప్పుడు మనము ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా లెఫ్ట్ సైడ్ టర్న్ అనుకుంటే మనం ఆ డైరెక్షన్ మనం లెఫ్ట్కి వెళ్తే ఏ విధంగా టర్న్ అవుతాం రైట్కి వెళ్తే ఏ విధంగా అయిపోతుంది నౌ సౌత్ వెస్ట్ అన్నప్పుడు సౌత్ సైడే కానీ వెస్ట్ సైడ్ అంటే పశ్చిమం దక్షిణం దిశలో వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ అనుకుంటే రైట్కి మలగండి రైట్ సైడ్ అంటే లెఫ్ట్కి తీసుకుంటే ఈజీగా ఉండిపోతుంది ఓకే ఇక్కడ కొన్ని క్వశ్చన్ చూద్దాం

నవ్ హియర్ ద పోస్ట్ ఆఫీస్ టు ది ఈస్ట్ ఆఫ్ ది స్కూల్ సో స్కూల్కి పోస్ట్ ఆఫీస్ ఏ డైరెక్షన్లో ఉంది ఈస్ట్ అంటే తూర్పు సో ఇక్కడ నుంచి ఇటు అక్కడ ఒక దగ్గర నేను పాయింట్అవుట్ చేసుకున్నాను ఎందుకంటే ఇక్కడ మనకు ఎంత డిస్టెన్సు అనేది ఇవ్వలేదు అందువల్ల కొంత దూరంలో సమ్ డిస్టెన్స్లో ఇక్కడ పాయింట్అవుట్ వేసుకున్నా ఇది స్కూల్ పోస్ట్ ఆఫీస్ బాయల్ మరియు మై హౌజ్ ఇస్ టు ది సౌత్ ఆఫ్ ది స్కూల్ సో స్కూల్ ఇక్కడ ఉంది సౌత్ డైరెక్షన్ అంటే కిందికి సో ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకున్నది నా హౌస్ అనుకున్నా నెక్స్ట్ ద మార్కెట్ ఈస్ టు ది నార్త్ ఆఫ్ ది పోస్ట్ ఆఫీస్ సో మనకి ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఉంది దెన్ పైకి నార్త్ అంటే పైకి ఇక్కడ దెన్ మార్కెట్ అనుకున్నాం నెక్స్ట్ ఇఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద మార్కెట్ ఫ్రమ్ ది పోస్ట్ ఆఫీస్ ఈజ్ ఈక్వల్ టు ది డిస్టెన్స్ ఆఫ్ మై హౌస్ ఫ్రమ్ ది స్కూల్ సో మార్కెట్కి పోస్ట్ ఆఫీస్కి మధ్యలో ఉన్న ఈ డిస్టెన్స్ స్కూల్కి మా హౌస్కి ఉన్న డిస్టెన్స్ సేమ్ ఓకే నౌ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ద మార్కెట్ విత్ రెస్పెక్ట్ టు మై స్కూల్ అంటే ఇప్పుడు ఈ స్కూల్ నుంచి చూస్తే విత్ రెస్పెక్ట్ టు మై స్కూల్ అంటే విత్ రెస్పెక్ట్ టు మై స్కూల్ అన్నప్పుడు ఇది ఎండింగ్ పాయింట్ ఇక్కడ పాయింట్ ఇక్కడ నుంచి చూస్తున్నాం ఎక్కడ ఇది స్కూల్ స్కూల్ నుంచి చూస్తుంటే మార్కెట్ ఏ డైరెక్షన్లో ఉంది సో ఈ డైరెక్షన్లో ఉంది మరి ఈ డైరెక్షన్ ఏంది సో ఇటు సైడ్ నార్త్ ఇది ఈస్ట్ రెండింటి మధ్యలో ఉండేది నార్త్ ఈస్ట్ సో ద స్కూల్ ఈస్ ఇన్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్ క్లియర్ నెక్స్ట్ ఏ వాక్స్ టెన్ మీటర్స్ ఇన్ ఫ్రాన్స్ టు అండ్ టెన్ మీటర్స్ టు రైట్ సో ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నా ఇక్కడ ఏ అనే వ్యక్తి ఒక టెన్ మినిట్స్ ముందుకు వెళ్తూ ఇక్కడ ఉండడు ముందుకంటే ఈ డైరెక్షన్లో తీసుకున్నా టెన్ మీటర్స్ సో మరి నేను ఇదే డైరెక్షన్లో తీసుకోవాలి జస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకున్నా ఎందుకంటే ఇక్కడ ఫ్రంట్ అన్నాడు కానీ ఏ డైరెక్షన్ నార్త్ డైరెక్షన్ ఈస్ట్ డైరెక్షన్ సౌతా వెస్టా అని ఇవ్వలేదు అందువల్ల మనం నేను ఈస్ట్ సైడ్ తీసుకున్నాను టెన్ మీటర్స్ నెక్స్ట్ ఆయన టర్న్ టు రైట్ సో ఈస్ట్ సైడ్ వెళ్తున్నా అంటే తూర్పుదికి వెళ్తున్నా రైట్కి మలగాలి అంటే ఇటు వస్తున్నాయి కిందికి టెన్ మీటర్స్ వచ్చా నెక్స్ట్ ద ఎవ్రీ దెన్ ఎవ్రీ టైమ్ టర్నింగ్ టు హిజ్ లెఫ్ట్ ప్రతిసారి ఇడ వైపు తిరుగుతుండు ఎప్పుడు హీ వాక్స్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మీటర్స్ రెస్పెక్టివ్లీ సో ఇక్కడికి వచ్చాక లెఫ్ట్ సైడ్ మళ్ళీ ఫైవ్ మీటర్స్ నడిచాడు మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ మళ్ళీ నీకు ఫైవ్ మీటర్స్ ఫిఫ్టీన్ మీటర్స్ నడిచిండు ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్కి మళ్ళినట్టు ఇటు సైడ్ ఫిఫ్టీన్ మీటర్స్ అడిగిండు ఓకే హౌ ఫార్ ఈజ్ నౌ ఫ్రమ్ ది స్టార్టింగ్ పాయింట్స్ సో ఇది వీటి మధ్యలో డిస్టెన్స్ ఎంత అని అడుగుతుడు క్లియర్గా మనం డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే మనం ఈజీగా ఆన్సర్ రాబట్టవచ్చు ఎందుకంటే ఇక్కడ ఒక ఈ లైన్ ఎక్స్టెండ్ చేస్తే ఇది ఇది సరళ రేఖలు అంటే స్ట్రైట్ లైన్స్ ఇక్కడ ఇది ఇంత డిస్టెన్స్ ఉందో ఇది కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టోటల్ స్ట్రైట్ లైన్ ఇది స్ట్రైట్ లైన్ సో అది ఇది సి ఈక్వల్ డిస్టెన్స్ సో ఇది పదిహేను ఉంటే ఇది కూడా పదిహేను ఉంది ఓకే నౌ ఇది 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 టోటల్ పదిహేను ఉంది సో ఆల్రెడీ ఇది పది కంప్లీట్ అయింది మరి ఇక్కడ ఇది ఎంత ఉన్నట్టు ఐదు సో ఇది ఐదు అంటే ఇది కూడా ఐదు సో అవర్ ఆన్సర్ ఇస్ ఫైవ్ మీటర్స్ నా నెక్స్ట్ క్వశ్చన్ సో దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈజ్ ఇంపార్టెంట్ బై బికాస్ సమ్ టైప్ ఆఫ్ కన్ఫ్యూజ్ హిస్ చైల్డ్ ఈజ్ లుకింగ్ ఫర్ హిస్ ఫాదర్ ఒక పిల్లగాడు వాళ్ళ నాన్న కోసం చూస్తుండు చూస్తూ ఈ వెంట్ నైంటీ మీటర్స్ ఇన్ ద ఈస్ట్ సో తొంభై మీటర్స్ ఈస్ట్ అంటే తూర్పు దిక్కును నడిచిండు చూడండి డయాగ్రామ్లో ఇక్కడ ఏ పాయింట్ పిల్లగాడు ఇక్కడ నిలబడి ఉండాలనుకుందా ఈస్ట్ డైరెక్షన్ అంటే ఇటు డయాగ్రామ్ తీసుకోమని కదా సో టోటల్ నైంటీ డిగ్రీస్ నైంటీ మీటర్స్ సిక్స్టీ థర్టీ టోటల్ నైంటీ మీటర్స్ ఇక్కడికి వచ్చిండు నెక్స్ట్ వెంట్ ట్వంటీ మీటర్స్ బిఫోర్ టర్నింగ్ టు హిజ్ రైట్స్ ఓకే ఇక్కడికి వచ్చాక టు ఈస్ట్ బిఫోర్ టర్నింగ్ టు హిజ్ రైట్ సో ఈస్ట్ డైరెక్షన్కి ఎప్పుడు తన రైట్ సైడ్కి మలగడానికంటే ముందు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాక అతడు తన రైట్స్కి మలిగాడు మలిగేంత ట్వంటీ మీటర్స్ జర్న్ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ బిఫోర్ టర్నింగ్ టు హిజ్ రైట్ సో ఇది నడవడానికి నీది నడిచాడుక మళ్ళీ థర్టీ మీటర్స్ రైట్ టర్న్ అయ్యాడు ఓకే ఇక్కడ నుంచి అండ్ టుక్ ఫర్ హిజ్ ఫాదర్ అండ్ ఇట్ హస్ హిజ్ అంకుల్స్ ప్లేస్ సో ఈ డి అనేది అంకుల్ ప్లేస్ ఓకే సో నెక్స్ట్ ఈ హెంట్ హండ్రెడ్ మీటర్స్ టు నార్త్ బిఫోర్ మీటింగ్ హిజ్ ఫాదర్ ఫాదర్స్ ఫ్రాండ్ సో వాళ్ళ ఫాదర్ని మిట్ కావడానికి అంటే ముందు ఇతను వంద మీటర్లు నా నాతో డైరెక్షన్ అంటే తూ ఉత్తరానికి నడిచాడు ఉత్తరం అంటే టూ పైకి సో ఇది టోటల్ హండ్రెడ్ ఓకే అయితే ఇక్కడికి వచ్చాక వాళ్ళ ఫాదర్ని కలుసుకోండు మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే హౌ ఫార్ డిడ్ ద సన్ మీట్ హిస్ ఫాదర్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ సో ఈ డైరెక్షన్ ఈ డిస్టెన్స్ ఎంత అని అడుగుతుండు ఏ నుంచి ఈకి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత సో దానికోసం ఇది టోటల్ నైన్టీ అంటే ఇది థర్టీ ఇది థర్టీ ఈక్వల్ సో మిగిలింది సిక్స్టీ ఇది టోటల్ హండ్రెడ్ ఇదిరో ఇది ట్వంటీ సో రిమైనింగ్ ఎయిటీ మనకు లంబకొండ త్రిభుజం సో ఇది లంబకొండ త్రిభుజమే కదా దీంట్లో మనకు పైతాగర సిద్ధాంతం అని ఉంటుంది కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అంటే కర్ణము ఈక్వల్ టు ఏఈ కర్ణం అండర్ రూట్ ఏఎఫ్ స్క్వేర్ ప్లస్ ఈఎఫ్ స్క్వేర్ సో అండర్ రూట్ సిక్స్టీ స్క్వేర్ ప్లస్ ఎయిటీ స్క్వేర్ వి గెట్ థర్టీ సిక్స్ హండ్రెడ్ ప్లస్ సిక్స్టీ ఫోర్ హండ్రెడ్ అండర్ రూట్ అండ్ వి గెట్ అండర్ రూట్ టెన్ థౌసండ్ అండర్ రూట్ టెన్ థౌసండ్ మీన్స్ హండ్రెడ్ మీటర్ దీస్ ఆర్ సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సో ఇఫ్ యూ వాంట్ టు సాల్వ్ డైరెక్షన్స్ First, draw the diagram, directions diagram. It is essential to remember. Okay? And if you draw the diagram, you can easily solve the answers. Thank you.